हाई व्यूअर्स वेलकम टू सोगश्चुड़ धर्म मन सोगश्चुड़ धर्म एर्रगड्डे सुंदर नगर कॉलनी विघ्नेश्वर सिल्क्स को वेसाँज मन शोरूम पट्टु सारीस अलागे डिजाइनर कलेक्शन्स ऑल वेरैटीज चूसेदा विघ्नेश्वर सिल्क्स मन की सारीस एक्सप्लेन मन तो भारती गारु हलो अंडी मन पट्टु अलागे डिजाइनर सारीस चूद्दाम ఫస్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు ఫస్ట్ వచ్చేసి మనం పట్టులో చూస్తున్నాం అన్నమాట ఓకే ఇది వచ్చేసి మనకి ఏంటంటే గాంధర్వ పట్టు లైట్ కలర్ అండ్ మనకి డార్క్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ తో వస్తుంది అన్నమాట ప్లస్ మనకి ఇది కొత్తగా ఎంబోజ్ డిజైన్ తో వస్తుంది మనకి ఎంబోజ్ లుక్ వస్తుంది ఫస్ట్ మనం పల్లు పార్ట్ చూసినట్లయితే పల్లు డిజైనర్ గా ఇచ్చారంటే మనకి ఇక్కడ మనం రెగ్యులర్ డిజైన్ కాకుండా ఇక్కడ చూసినట్లయితే ఎలిఫెంట్స్ ని మనకి పల్లులో డిజైన్ చేశారు ఇక్కడ టోటల్ గా ఎలిఫెంట్ మనకి మొత్తం గోల్డ్ కలర్ తీసుకున్నారు మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఐ అలాగే మనకి దాని పైన వచ్చే క్లాత్ టైప్ లో మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు ఇది గోల్డ్ కలర్ జరీ టిష్యూ మీద ఉంటుంది ఇక్కడ ఆరో మార్క్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు టూ సైడ్స్ ఇక్కడ ఏదైతే మనకి ఎలిఫెంట్ బోర్డర్ కనిపిస్తుందో ఇదే బోర్డర్ ని మనకి పల్లు టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే గోల్డ్ కలర్ టిష్యూ తీసుకున్నారు దానిపైన మనకి డైమండ్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ కూడా డైమండ్ చూస్తున్నట్లయితే మనకి పింక్ కలర్ అవుట్ లైన్ తీసుకొని లోపల గోల్డ్ కలర్ డైమండ్ ఇక్కడ గోల్డ్ కలర్ డైమండ్ లోనే చిన్న చిన్న డాట్స్ లాగా మనకి డిజైన్ వస్తుంది ఇదంతా కూడా మనకి ఏంటంటే పల్లు పార్ట్ వస్తుందన్నమాట ఇక్కడ సారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ మెయిన్ మనకి సారీ బోర్డర్స్ వచ్చేసరికి ఏంటంటే లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు అంటే పింక్ అండ్ క్రీమ్ కలర్ క్రీమ్ మిక్స్ అవుతే మనకి బేబీ పింక్ వస్తుంది కదా ఇక్కడ కడై బోర్డర్ ఇచ్చారు కింద వచ్చేసి మనకి జరీ తోనే డిజైనర్ బోర్డర్ మ్యాంగో అండ్ లీఫ్ వచ్చేటట్లు మనకి డిజైనర్ బోర్డర్ తీసుకున్నారు ఇది షోల్డర్ పార్ట్ ఉంటుంది సారీ వచ్చేసి కింద సైడ్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ గా ఇచ్చారన్నమాట కింద అవుట్ లైన్ మనకి బేబీ పింక్ కలర్ దాని పైన గోల్డ్ కలర్ జరీ తో ఆరో మార్క్ ఇచ్చారు ఇక్కడ మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ ప్లెయిన్ పట్టు పైన మనకి పికాక్స్ ని డిజైన్ చేశారన్నమాట అది కూడా మనకి టోటల్ గా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో పికాక్ బ్లూ కలర్ డిజైన్ వచ్చేటట్లు డిజైన్ చేశారు ఇంకోటి కాంట్రాస్ట్ గా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ జరీ తోనే పికాక్ ఉంటుంది దానికి పింక్ అండ్ బ్లూ యాడ్ చేశారన్నమాట ఇంకోటి బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ టూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్స్ ఉంటాయి ఇంకోటి జరీతో ఉంటుంది టోటల్ త్రీ కలర్ కాంబినేషన్ పికాక్స్ ని బోర్డర్ అంతా కూడా కంటిన్యూ చేశారు దీనిపైన మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ పైన ఏదైతే బోర్డర్ షోల్డర్ పార్ట్ లో ఏదైతే టూ వేరియేషన్ బోర్డర్స్ ఉంటాయో అదే బోర్డర్ ని మనకి కింద బోర్డర్ లో కూడా కంటిన్యూ చేశారు ఓకే శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మిడిల్ పార్ట్ అన్నమాట మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి డ్రాప్ డిజైన్ ఇచ్చారు అంటే మనకి క్రీమ్ కలర్ శారీ కాబట్టి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మనకి డ్రాప్ డిజైన్ ఉంటుంది దానిపైన మనకి బోర్డర్ లో యూస్ చేసిన ఫోర్ కలర్స్ ని కూడా మనకి ఇక్కడ అంతా కూడా లీఫ్ డిజైన్ లాగా డిజైన్ చేశారు థ్రెడ్ వర్క్ పింక్ కలర్ గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ అన్నమాట ఫోర్ కలర్స్ ని మనకి యూస్ చేసాం ఇక్కడ టోటల్ గా దగ్గరగా శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ చూస్తున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ అండి అంటే ఎలా అంటే మనకి పల్లు కలర్ ఏదైతే డార్క్ పింక్ తీసుకున్నారో సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ కూడా పింక్ తీసుకున్నారు హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అంటే శారీలో ఉన్న టూ బోర్డర్స్ ని ఇచ్చారు ప్లస్ ఆ పికాక్స్ అనేవి మనకి మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చారు ఆ పార్ట్ లో మనం ఏదైనా వర్క్ కూడా చేయించుకోవచ్చు డిఫరెంట్ గా ఉంటుంది మనకి వర్క్ చేయించుకున్నట్లయితే ఈ సారీ కాస్ట్ ఎంత ఇది వచ్చేసరికి మనకి 7250 పడుతుంది 7250 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది కంచిలో లైట్ వెయిట్ అన్నమాట పట్టు క్రాస్ లైన్స్ టైప్ లో ఇచ్చారన్నమాట మనకి పల్లు కూడా చూస్తున్నట్లయితే పింక్ కొంచెం గ్రీన్ కలర్ ఇది మనకి ఏంటంటే పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారన్నమాట పల్లు పార్ట్ కూడా ఇక్కడంతా ఒక బాక్స్ లాగా మనకి కడీ బోర్డర్ గోల్డ్ కలర్ తీసుకొని డైమండ్ డిజైన్ టూ సైడ్స్ గ్రీన్ కలర్ తో మనకు ఒక లీఫ్ క్రీపర్ ఇచ్చారు టూ సైడ్స్ కట్ వర్క్ స్టైల్లో అంటే టూ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ మిడిల్ పార్ట్ మనం ఏదైతే చూస్తున్నామో అక్కడ బంచెస్ వచ్చేసరికి మనకి టోటల్ గా గోల్డ్ కలర్ జరీ ఫ్లవర్స్ మనకి టూ వేరియేషన్ ఉన్న ఫ్లవర్స్ తీసుకున్నారు మిడిల్ పార్ట్ లో మనకు వచ్చేసి ఏంటంటే సిల్వర్ కలర్ యాడ్ చేశారు ఇవి ఒక త్రీ ఫోర్ బంచెస్ గా మనకి పల్లులో డిజైన్ చేశారన్నమాట పల్లు హాఫ్ పార్ట్ అయినా కూడా మనకి టోటల్ గోల్డ్ కలర్ కాంబినేషన్ జరీ ఇచ్చారు కాబట్టి హెవీగా ఉంటుంది శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండి పైన బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ చిన్న బోర్డర్ ఇచ్చారు కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది ఈ బోర్డర్ అనేది మనకి ఓన్లీ షోల్డర్ పార్ట్ వస్తుంది స్మాల్ సైజ్ బోర్డర్ కింద వచ్చేసి మనకి మెయిన్ శారీకి బోర్డర్ చూస్తున్నట్లయితే పైన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రా మనకి స్కర్ట్ బోర్డర్ అనేది ఇచ్చారు ఈ స్కర్ట్ బోర్డర్ మనం చూస్తున్నట్లయితే గ్రీన్ అండ్ పింక్ డబుల్ షేడ్ తీసుకున్నారు అంటే బాడీ కలర్ అండ్ పల్లు కలర్ ఈ టూ కలర్స్ మిక్స్ తో కల్నీత బ్యాక్గ్రౌండ్ తో మనకి స్కర్ట్ బోర్డర్ వచ్చింది ఆ స్కర్ట్ బోర్డర్ పైన అంతా లోటస్ ఫ్లవర్స్ మనకి టూ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు సిల్వర్ కలర్ ఫ్లవర్ వచ్చినప్పుడు లీఫ్ పార్ట్ గోల్డ్ అలాగే గోల్డ్ కలర్ ఫ్లవర్ వచ్చినప్పుడు కింద సిల్వర్ కలర్ ఇచ్చారన్నమాట ఈ బోర్డర్ అనేది టోటల్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది
మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే ఏంటంటే క్రాస్ లైన్స్ ఇచ్చారన్నమాట మనకి ఇట్లా చూస్తున్నట్లయితే వన్ లైన్ అంతా కూడా సిల్వర్ కలర్ వన్ లైన్ గోల్డ్ కలర్ ఇచ్చారు దానికి మిడిల్ లో మనకి పింక్ కలర్ లైన్స్ ప్లెయిన్ పార్ట్ లైన్స్ ఉంటుంది టోటల్ సారీ అంతా కూడా మనకి క్రాస్ లైన్స్ అనేవి రెగ్యులర్ గా ఉండే డిజైన్స్ కాకుండా కొంచెం వేరియేషన్ కావాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ టైప్ ఆఫ్ సారీస్ బాగుంటాయండి మొత్తం కూడా సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ వచ్చింది దట్ టు మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో స్కర్ట్ బోర్డర్ కూడా ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ మనకి పికాక్ గ్రీన్ కలర్ అండి పల్లు కలర్ కాంబినేషన్ ఇచ్చారు ప్లెయిన్ ఇచ్చారు హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి సారీలో ఉన్న కడీ బోర్డర్ ని మనకి కంటిన్యూ చేశారన్నమాట ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 8250 కి అవైలబుల్ ఉంది 8250 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకి మల్టీ కలర్ కంచిలో మనకి ఇట్లా మల్టీ షేడ్ వస్తుంది అన్నమాట త్రీ కలర్ వేరియేషన్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కాదు అలా రాయల్ బ్లూ కాకుండా మిడిల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ఒక హాఫ్ మీటర్ దాకా ఇక్కడంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్ డిజైన్ వస్తుంది పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి డిఫరెంట్ సైజెస్ లో ఫ్లవర్స్ తీసుకున్నారు ఇక్కడ కడీ బోర్డర్ ఉంటుంది డిజైనర్ గా మనకి ఏంటంటే బాక్సెస్ టైప్ లో అనమాట ఇక్కడంతా కూడా బాక్స్ లాగా మనకి జరీ ఇచ్చి దానిపైన ఫ్లవర్స్ డిఫరెంట్ సైజెస్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా మనకి ఫ్లవర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది ఇది మనకి పల్లు పాట వస్తుంది శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే షేడ్స్ ఉంటుంది అనమాట మొత్తం మనకి పై పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ ఇచ్చారు ఇక్కడ చూస్తున్నట్లయితే పింక్ కలర్ పైపింగ్ కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు ఇది స్కర్ట్ బోర్డర్ లాగా మనకి చూస్తే పింక్ కలర్ తీసుకున్నారు డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ దానికి కట్ వర్క్ వచ్చేటట్లు మనకి ఫ్లవర్స్ పళ్ళులో చూసిన సేమ్ సైజ్ ఫ్లవర్స్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు టిష్యూ మీద అంతా కూడా క్రీపర్ బోర్డర్ ఉంటుంది ఒకటే బోర్డర్ లో మనకి టూ డిజైన్స్ ఇచ్చారు అవును క్రీపర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు సేమ్ మనం ఇక్కడ ఏదైతే డిజైన్ చూస్తున్నామో ఇదే డిజైన్ ని మనకి కలర్ కాంబినేషన్స్ చేంజ్ చేస్తూ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు అన్నమాట కింద ఈ బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్స్ ఇచ్చారు ఇక్కడ పింక్ కలర్ మీద మనకి కట్ వర్క్ స్టైల్లో పింక్ కలర్ ఫ్లవర్ క్రీపర్ ఉంటుంది మొత్తం కూడా మనకి బ్రైట్ కలర్ లెమనెల్లోకి దానిపైన మొత్తం కూడా మనకి ఫ్లవర్స్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో డిఫరెంట్ సైజెస్ మనకి అనీవెన్ గా ఉండేటట్లు సైజెస్ తీసుకున్నారు టోటల్ గా గోల్డ్ కలర్ లో ఇచ్చారన్నమాట త్రీ కలర్ కాంబినేషన్ ఉంటుంది దీనికి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పల్లు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ మనకి బ్లూ కలర్ కాబట్టి ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కూడా ఉంటుంది మనకి బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి స్మాల్ పైపింగ్ ఇచ్చారు ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 13,250 పడుతుంది 13,250 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది విఘ్నేష్ రా సిల్క్స్ లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ అంటే ఇప్పటిదాకా మనం లైట్ వెయిట్ పట్టు చూసాం కదా ఇది వచ్చేసి మనకి ఏంటంటే మణిపూర్ కోటాలో ప్రింటెడ్ స్టైల్ అనమాట మనకి పళ్ళు పాట్ చూస్తున్నట్లయితే మనకి బిగ్ సైజ్ లో పళ్ళు తీసుకున్నారు అది కూడా టోటల్ గా మనకి ఏంటంటే జూట్ లైన్స్ ఉన్నట్టు అంటే పళ్ళు మనకి ఫోర్ లైన్స్ పళ్ళు ఇచ్చారు శారీ మొత్తం కూడా మనకి టూ షేడ్స్ ఉంటుంది అంటే హాఫ్ హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి టూ షేడ్స్ ఇచ్చారు పైన పార్ట్ అంతా బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ శాటిన్ బోర్డర్ వచ్చేసి వైట్ కలర్ కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ తీసుకున్నారు ఇది షోల్డర్ పార్ట్ వస్తుంది బోర్డర్ కింద బోర్డర్ కూడా మనం చూస్తే కాంట్రాస్ట్ ఉంటుంది కింద బోర్డర్ మనకి అంటే ఇక్కడ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ కి వైట్ కలర్ బోర్డర్ ఇచ్చారు కదా ఇక్కడ వచ్చేసరికి వైట్ కలర్ కాంబినేషన్ కి పీచ్ కలర్ డార్క్ పీచ్ కలర్ పైన గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది టూ సైడ్స్ బోర్డర్ వేరియేషన్ ఉంటుంది ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూస్తున్నట్లయితే శారీ హాఫ్ పార్ట్ లైట్ పీచ్ కలర్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చెక్స్ టైప్ డోరియా టైప్ లో ఉంటుంది కింద క్రీమ్ కలర్ పైన కూడా మనకి డోరియా టైప్ లో ఉంటుంది అన్నమాట ఈ క్రీమ్ కలర్ పైన అంతా కూడా మనకి ప్రింటెడ్ ఇచ్చారు ఇక్కడ ప్రింట్ మొత్తం కూడా ఎలిఫెంట్స్ ప్రింట్ ఇచ్చారు డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ఎలిఫెంట్స్ ని మనకి డిజైనర్ గా వచ్చేటట్లు మనకి ప్రింట్ తీసుకున్నారు క్రీమ్ కలర్ అలా కనిపించేటట్లు ఫ్లవర్ టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ ఎలిఫెంట్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది దీంట్లో కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మనకి ఈ ఎలిఫెంట్ డిజైన్స్ కాకుండా ఇంకా మనకి క్యామెల్ ప్రింట్స్ డిఫరెంట్ ప్రింట్స్ అనేవి మనకి అవైలబుల్ సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఈ కలర్స్ మాత్రం అన్ని కూడా షేడెడ్ లాగా అన్ని షేడెడ్ వస్తుంది మనకి దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది అంటే రన్నింగ్ ఇస్తారన్నమాట ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చందేరి ఫ్యాబ్రిక్ తీసుకుంటారు కొంచెం లైట్ షేడ్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే మణిపూర్ కోటా కదా ఇక్కడికి వచ్చేసరికి చందేరి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు బోర్డర్స్ వచ్చేసి సేమ్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి పైన వచ్చేసరికి క్రీమ్ కలర్ కాంబినేషన్ కింద పీచ్ కలర్ బోర్డర్స్ లో వేరియేషన్ చూపించారు కదా శారీలో సేమ్ టైప్ లోని కాకపోతే ఫ్యాబ్రిక్ అనేది మాత్రం మనకి చేంజ్ చేశారు ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1200 పడుతుంది ఓన్లీ 1200 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది దీంట్లో మనకి డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయండి సేమ్ ఫ్యాబ్రిక్ లో నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం
నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది కోటా ఎల్లో మ్యాంగో ఎల్లో మిర్రర్ వర్క్ సారీ అన్నమాట. పల్లు పాట అనేది మనకి దీంట్లో జస్ట్ ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి కోటా ఫ్యాబ్రిక్, దాంట్లో మిర్రర్ వర్క్ వస్తుంది. ఇది వచ్చేసి బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మనకి ఇక్కడ త్రీ లైన్స్ లాగా మనకి కడీ లైన్స్ లాగా తీసుకున్నారు అన్నమాట. ఇది మనకి పల్లు పార్ట్. షోల్డర్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి బోర్డర్స్ వచ్చేసి మనకి వీవింగ్ బోర్డర్స్ ఇచ్చారు, అలాగే మనకి మిర్రర్ వర్క్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎల్లో కలర్ ప్లెయిన్ బ్లూ కలర్ మీద మనకి స్ట్రైట్ లైన్స్ లాగా సాటిన్ బోర్డర్, మనకి పింక్ అండ్ గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్, అవుట్ లైన్ గోల్డ్ తీసుకున్నారు. ఇక్కడ మనకి ఈ కోటా మీద మొత్తం కూడా మనకి వీవింగ్ లోనే గోల్డ్ కలర్ జరీతో వేవ్ అలాగే ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. దీని కింద మనకి త్రీ లైన్స్ గ్రీన్ అండ్ పింక్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో త్రీ లైన్స్ ఇచ్చారు. దాని కింద మనకి మిర్రర్ వర్క్ ఉంటుంది అనమాట. పింక్ కలర్ మిర్రర్ వర్క్ ఒక బోర్డర్, తర్వాత బ్లూ కలర్, అంటే సైజెస్ మనకి టూ సైజెస్ తీసుకున్నారు ఇక్కడ గ్రీన్ కలర్. ఈ త్రీ లైన్స్ లాగా మనకి మిర్రర్ వర్క్, మనకి శారీ త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. సేమ్ డిజైన్, సేమ్ డిజైన్. మనకి షోల్డర్ పార్ట్ బ్లూ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ మాత్రమే మనకి కింద పార్ట్ బోర్డర్ కలర్ అనేది చేంజ్ చేస్తారు, అంటే పింక్ కలర్ తీసుకున్నారు అనమాట. మనకి టోటల్ శారీ టూ సైడ్స్ మనకి ఏంటంటే కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉంటాయి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ కోటా పైన అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారనమాట. అది బ్లూ కలర్ గ్రీన్ కలర్ టూ కలర్ కాంబినేషన్స్ తో మనకి చిన్న చిన్న మిర్రర్స్ ని శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. మనకి ఫుల్ శారీ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మనకి. ఫ్యాబ్రిక్ చెందేరి ఇచ్చారు. బోర్డర్స్ కూడా బోర్డర్ సేమ్ బోర్డర్స్ వస్తాయి మనకి సారీలో ఉన్నట్టు. పైన బ్లూ కలర్ కింద పింక్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1350 రూపీస్ పడుతుంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి, డబల్ షేడ్స్ అట్లా కలర్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉందండి. ఈ సారీ వచ్చేసి 1350 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ మైత్రి సిల్క్ వస్తుంది. మైత్రి సిల్క్ షార్ట్ పళ్ళు తీసుకున్నారు మనకి, ఒక హాఫ్ మీటర్ పళ్ళు తీసుకున్నారు. దానిపైన మనకి ఏంటంటే కొంచెం బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు, ఆ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు పళ్ళు. ఇక్కడ మనకి హాఫ్ సర్కిల్స్ లాగా బోర్డర్ ఇచ్చారు, మనకి క్రాస్ లైన్స్ ఇచ్చారు అనమాట. ఈ బోర్డర్ మనకి టూ సైడ్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ మీద, అక్కడ మనకి బ్రింజాల్ కలర్ మీద ఉంటుంది. మిడిల్ పార్ట్ మనకి క్రాస్ లైన్స్ డాట్స్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ ఉంటుంది సర్కిల్స్ లాగా. మనకి ఈ బంచెస్ అనేవి మనకి అంటే ఒక టచ్ అయ్యేటట్లు మనకి మ్యాంగో బోర్డర్ ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి మైత్రి సిల్క్ అంటారు దీన్ని మొత్తం కూడా. పైన బోర్డర్ వచ్చేసి అవుట్ లైన్స్ మనకి బ్రింజాల్ కలర్ పల్లు కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ కడీ బోర్డర్ మిడిల్ పార్ట్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ మనకి శారీ టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఈ రాయల్ బ్లూ కలర్ పైన మనకి ఒక డ్రాప్ డిజైన్ తీసుకున్నారు బిగ్ సైజ్ లో. దానికి అవుట్ సైడ్ అంతా కూడా చిన్న చిన్న డ్రాప్స్ ని సేమ్ పొజిషన్ సేమ్ షేప్ లో తీసుకున్నారు అన్నమాట. అంటే దగ్గర దగ్గరగా శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతాయి. బ్లౌజ్ వచ్చేసి సేమ్ పల్లు కలర్ ఏ కలర్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. దీంట్లో కలర్స్ ఉన్నాయి, ఉంటాయండి, డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి, కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి. కలర్స్ ఉంటాయి అండ్ డిజైన్స్ కూడా వేరియేషన్ ఉంది. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి 3150 పడుతుంది. 3150 రూపీస్ కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి గోల్డ్ కలర్ టిష్యూ జూట్ టిష్యూ సారీ వస్తుంది మనకి. జూట్ టిష్యూ వస్తుంది, ఫాలింగ్ ఉంటుంది. ఫస్ట్ మనం బోర్డర్ చూస్తున్నట్లయితే పైపింగ్ మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ రెడ్ కలర్ రా టొమాటో రెడ్, టొమాటో రెడ్ పైన మనకి సేమ్ కలర్ థ్రెడ్ తోనే మనకి డిజైన్ ఇచ్చారు. రా సిల్క్ రెడ్ కలర్ మీద పిటాయి వర్క్ ఇచ్చారు అనమాట. గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు, కింద షిమ్మర్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి మ్యాంగో బోర్డర్, అది కూడా రా సిల్కే తీసుకున్నారు. ఇక్కడంతా కూడా జరీతో మ్యాంగో డిజైన్స్, దానిపైన స్టోన్ ఇచ్చారు. శారీ త్రీ సైడ్స్ మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. దాని కింద పార్ట్ మనం చూస్తున్నట్లయితే మనకి గోల్డ్ కలర్ జూట్ ఇచ్చారు ప్లెయిన్. దాని కట్ వర్క్ జాయింట్ మనకి ఏంటంటే ఈ టూ డిజైన్ కి మిడిల్ లో ఇచ్చారు మనకి. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని పైన అంతా కూడా లోటస్ ఫ్లవర్స్ బిగ్ సైజు చిన్న చిన్న బడ్స్ లాగా తీసుకొని క్రీపర్ పార్ట్ గోల్డ్ కలర్ జరి. ఈ లోటస్ ఫ్లవర్స్ కి మనకి ఏంటంటే బీడ్స్ బీట్ వర్క్ ఇచ్చారు. అవుట్ లైన్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు అనమాట. ఇది మనకి త్రీ సైడ్స్ ఉంటుంది ఈ బోర్డర్ అనేది మనకి శారీ త్రీ సైడ్స్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే గోల్డ్ కలర్ టిష్యూ పైన అంతా కూడా స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. కుందన్ వర్క్ మనకి రెడ్ కలర్ అవుట్ లైన్ మనకి మొత్తం కూడా స్టోన్ వర్క్ ఇచ్చారు. ఇది ఫ్లవర్ షేప్ లో, ఫ్లవర్ షేప్ టూ అండ్ హాఫ్ మీటర్ వరకు దగ్గర దగ్గరగా ఉంటుంది. టూ అండ్ హాఫ్ మీటర్ తర్వాత మనకి ఫ్రిల్ పార్ట్ లో ఇలా వస్తుంది, హాఫ్ పార్ట్ మనకి ఇలాగే వస్తుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. బోర్డర్ లో ఏదైతే టమాటో పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామో సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ. ఇక్కడ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఏదైతే ఉందో సేమ్ బోర్డర్ ని
యాజ్ ఇట్ ఇస్ గా మనకి కంటిన్యూ చేశారన్నమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 3500 పడుతుంది. 3500 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి మట్కా సిల్క్ కోస్ట్. మట్కా సిల్క్ ఆరెంజ్ కలర్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మనకి ప్రింటర్ స్టైల్ లో ఇచ్చారు. ఫస్ట్ మనం పల్లు పార్ట్ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి త్రీ వేరియేషన్ త్రీ కలర్స్, ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ క్రీమ్ మీద మనకి బ్లాక్ కలర్ ప్రింట్ ఇచ్చేసి ఆరెంజ్ కలర్ తో మనకి మిడిల్ పార్ట్ లో ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు. ప్లెయిన్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు మనకి అక్కడ. ఇది పల్లు పార్ట్, టోటల్ పల్లు పార్ట్ వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే క్రీమ్ కలర్ బార్డర్స్, ఎక్కడ కూడా మనకి అటాచ్డ్ బార్డర్స్ అనేవి ఉండవండి, సేమ్ శారీలోనే బార్డర్స్ అనమాట. ఇక్కడ రెడ్ కలర్ ప్లెయిన్ బార్డర్, ఈ బార్డర్ మనకి శారీ టూ సైడ్స్ ఉంటుంది. కాకపోతే వేరియేషన్ ఏంటంటే ఇక్కడ మనకి క్రీమ్ కలర్ ప్రింటెడ్ బార్డర్ తీసుకున్నారు పల్లులో, లెంతీగా పల్లులో ఏదైతే మిడిల్లో మనం ప్రింటెడ్ చూసామో సేమ్ అదే ప్రింటెడ్ ని మనకి బార్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు కానీ బాగా హైలైట్ అవుతుంది. దీనికి పైన చూస్తున్నట్లయితే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ తీసుకున్నారు టోటల్ గా. ఓకే, ఆ బోర్డర్ ని టచ్ చేస్తూ మనకి ఏంటంటే లీఫ్ డిజైన్ లాగా మొత్తం కూడా, అది కూడా మొత్తం క్రీపర్ లాగా కాకుండా బంచెస్ లాగా తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి బర్డ్స్ టైప్ లో లీఫ్ డిజైన్, లోటస్ ఫ్లవర్ కి లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఇలా మనకి లైన్స్ వైజ్ శారీ అంతా కూడా మొత్తం వస్తుంది మనకి, అంటే 2.5 మీటర్ వరకు మనం చూస్తున్నట్లయితే హెవీగా ఉంటుంది. తర్వాత మనకి ప్లెయిన్ ఇచ్చారు అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఈ డిజైన్ అనేది టోటల్ సారీ అంతా ఉంటుంది? సారీ అంతా ఉంటుంది, ఫుల్ సారీ, ఫుల్ సారీ. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ప్రింటెడ్ అండి మనకి, అంటే మనం బోర్డర్ లో ఏదైతే ప్రింట్స్ చూసామో పల్లులో కూడా అదే ప్రింట్ ని, అది సేమ్ ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ ఇస్తారు. ఓకే, ఇక్కడ మనకి డిజైనర్ బోర్డర్స్ ఏవైతే ఇచ్చారో కింద బోర్డర్ లో అలాగే పల్లులో సేమ్ ఇదే డిజైన్ ని యాజ్ ఇట్ ఇస్ గా సేమ్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇక్కడ కంటిన్యూ చేశారన్నమాట. బోర్డర్ వచ్చేసి హ్యాండ్స్ కి ఆరెంజ్ కలర్ ప్లెయిన్ తీసుకున్నారు. సారీ మిడిల్ కలర్, మిడిల్ కలర్ కాంబో. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1500 పడుతుంది. కలర్స్ ఉన్నాయా? ఉంటాయండి, అంటే ఇదే ప్రింట్ కాకపోయినా డిఫరెంట్ ప్రింటెడ్ మనకి కలర్స్, మట్కా సిల్క్ మీద డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్. నెక్స్ట్ సారీ, నెక్స్ట్ డిజైనర్ సారీ ఇది మనకి. ఓకే, ఇది వచ్చేసి మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్, ఫాలింగ్ లంగావోని టైప్ సారీ వస్తుంది. ఓకే ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే పైన గోల్డ్ కలర్ మనకి ఇక్కడ ఎంబోజ్ అవుతున్నటువంటి లుక్ ఉంటుంది అన్నమాట. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ ఉంది. అవును, దాని కింద మనకి బీడ్స్ ఇచ్చారు టోటల్ గా గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బీడ్స్. ఈ బోర్డర్ అనేది మనకి టూ సైడ్స్ ఉంటుంది, అంటే షోల్డర్ సింగిల్ గా ఉన్న బోర్డర్, సింగిల్ గా ఉన్న బోర్డర్ షోల్డర్ పార్ట్ పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉంటుంది. కింద సైడ్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారు అన్నమాట, డిజైనర్ బోర్డర్. అంటే మనం ఇది పైన చూసిన బోర్డర్ ని దానికి మళ్ళీ నెట్టెడ్ మనకి అటాచ్ చేసి ఆ నెట్టెడ్ పైన అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. హెవీగా ఇచ్చేసి ఇక్కడ కొంచెం అన్ఈవెన్ గా ఉండే విధంగా కట్ వర్క్ స్టైల్ ఆఫ్ బోర్డర్ ని మనకి దీనికి యాడ్ చేశారు. స్టోన్ వర్క్ కూడా ఉంటుంది బోర్డర్ అంతా కూడా. ఇక్కడ ఫ్రిల్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి టోటల్ గా నెట్టెడ్ తీసుకున్నారు. నెట్టెడ్ లో అంటే ప్లెయిన్ నెట్ కాకుండా మనకి లేస్ నెట్ అనేది ఏదైతే ఫ్యాబ్రిక్ వస్తుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ అదే క్రీమ్ కలర్ మీద గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వచ్చేటట్లు డిజైన్ తీసుకున్నారు అన్నమాట. కింద బోర్డర్ యాజ్ ఇట్ ఇస్ సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది మనకి. దీనిపైన కుందన్స్ కూడా ఇచ్చారు, కుందన్స్ కూడా, అంటే ప్రతి ఫ్లవర్స్ కి అక్కడక్కడ కూడా మనకి స్టోన్స్ గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. సారీ మొత్తం ఇలాగే ఉంటుంది మనకి. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ టోటల్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. టోటల్ గా మొత్తం షిమ్మర్ మిక్స్ ఉన్నటువంటి గోల్డ్ కలర్ ఇచ్చారండి బ్లౌజ్ పార్ట్ లో. అలాగే ఇంతకు ముందు మనం పైన బోర్డర్ లో అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని మనకి బ్లౌజ్ అంటే హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు బ్లౌజ్ కి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2750 పడుతుంది. 2750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బెనారస్ కోటా ఫ్యాబ్రిక్. బ్లౌజ్ మొత్తం డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్లస్ మనకి కొంచెం స్టిఫ్ కావాలనుకునే వాళ్ళకి ఈ టైప్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇది మనకి పైపింగ్ మాత్రమే మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ ఉంటుంది అన్నమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఏంటంటే వీవింగ్ ఇచ్చారు మనకి మొత్తం రెడ్ కలర్ కాంబినేషన్ మీద సేమ్ కలర్ కాంబినేషన్స్ తోనే మనకి లీఫ్ డిజైన్ థ్రెడ్ వర్క్ తో స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు. సారీ అంతా కూడా మనకి ఇలాగే. మరి దీనికి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారు? దీనికి వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ గోల్డ్ కలర్ డిజైనర్ బ్లౌజ్ అన్నమాట. మనకి చాలా హెవీగా ఉంది. అవును, క్రీమ్ కలర్ నెట్టెడ్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా మనకి శారీలో రెడ్ కలర్, మనం రెడ్ అంటేనే మనకి గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ ఇలా కాంట్రాస్ట్ మనం యూజ్ చేస్తాము. మొత్తం కూడా మనకి లీఫ్ పార్ట్ అంతా గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఫ్లవర్స్ లో కూడా మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు. ఇదేంటంటే మనకి గోల్డ్ కలర్ లైనింగ్ వేసుకున్నట్లయితే మనకి ఇంకా లుక్ అనేది బ్రైట్ గా ఉంటుంది, డిజైన్ హైలైట్ అవుతుంది. దీంట్లో కలర్స్, దీంట్లో వచ్చేసి మనకి చాలా కలర్స్ ఉంటాయండి. మనకి బ్లౌజెస్ అనేవి కూడా ప్రతి బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటుంది. చాలా డిఫరెంట్
అంటే ఇంకా చాలా కలర్స్ చాలా కలర్స్ ఉంటాయి మనకి అన్నీ కూడా లైట్ కలర్స్ కావాలంటే లైట్ డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ ఉంటాయి ఓకే ఈ సారీస్ కాస్ట్ ఎంత ఇది వచ్చేసి 1875 రూపాయస్ పడుతుంది 1875 రూపాయస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ఈ టైప్ ఆఫ్ సారీస్ లో నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది కోరా ప్రింట్స్ వస్తాయి కోరా ప్రింట్ ఓకే పల్లు చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే పింక్ అండ్ వైట్ ఉంటుంది మనకి షేడ్ షేడ్ అట్లా మనకి దాని పైన మనకి టూ కలర్స్ పైన అంతా కూడా బ్లాక్ కలర్ తో లైన్స్ ఇచ్చేసారు మనకి ఒక పావు మీటర్ పల్లు పై పార్ట్ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకున్నారు కిందంతా కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ అసలు దీనికి బోర్డర్స్ అనేవి లేవండి పైన మాత్రం వన్ సైడ్ బోర్డర్ మాత్రమే ఇచ్చారు ఇక్కడ మాత్రం మొత్తం కూడా పింక్ కలర్ వచ్చేసింది కిందంతా కూడా మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు ఈ క్రీమ్ కలర్ పైన మనం ప్రింట్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ కూడా డార్క్ లైట్ మస్టర్డ్ ఎల్లో కలర్ ఫ్లవర్ ప్రింట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో ఫ్లవర్ బ్లూ కలర్ వచ్చేసి క్రీపర్ పార్ట్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు కింద వచ్చేసి మనకి జస్ట్ 3-2 కలర్ కాంబినేషన్స్ అంటే ప్రింట్ లో తీసుకున్న కలర్స్ నే లైన్స్ వైస్ గా ఇచ్చారన్నమాట ఇది ఓన్లీ వన్ సైడ్ బోర్డర్ మాత్రమే వస్తుందండి పైన మొత్తం కూడా టోటల్ ప్లెయిన్ ఉంటుంది దీనికి బ్లౌజ్ ఉండదండి మనకి ఇది వేరే ఏదైనా కాంట్రాస్ట్ గా మనం బ్లూ కాని ఏదైనా కలర్ యూస్ చేసుకోవచ్చు దీని కాస్ట్ ఎంత ఉంది 1612 రూపాయస్ పడుతుంది 1612 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి చందేరి కోట ఇక్కడ మనం పళ్ళు చూస్తున్నట్లయితే గోల్డ్ కలర్ టిష్యూ తీసుకున్నారు మిడిల్ పార్ట్ మనకి స్ప్రే టిష్యూ లాగా ఇక్కడ కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ ఇది ఒక బోర్డర్ స్టైల్ లుక్ మనకి అది పళ్ళు పార్ట్ వస్తుంది ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ కి డోరియా లైన్స్ వైస్ లో మనకి సెల్ఫ్ లైన్స్ ఇచ్చారన్నమాట దాని పైన అంతా కూడా క్రీపర్స్ పార్ట్ మాత్రం మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ అండ్ పింక్ పింక్ వచ్చేసి బర్డ్స్ టైప్ లో తీసుకున్నారు ఈ మొత్తం కూడా మనకి ఫ్లవర్ మల్టీ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ యూస్ చేస్తారు ఈ టైప్ ఆఫ్ సారీస్ కి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఫ్లవర్స్ లో ఉన్న ఏ కలర్ బ్లౌజ్ అయినా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు మనకి ఎలాగో థ్రెడ్ వర్క్ కూడా దొరుకుతాయి మల్టీ కలర్ కాంబినేషన్ ఫ్యాషన్ అయినా ఫ్యాషన్ కాబట్టి ఆ బ్లౌజెస్ కూడా మనం యూస్ చేయొచ్చు సారీ మొత్తం కూడా టోటల్ గా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది ఈ సారీకి బ్లౌజ్ చందేరి మెటీరియల్ ఇస్తారు అన్నమాట లైట్ కలర్ లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో అంటే సారీ బేస్ కలర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ ఇచ్చారు కాకపోతే ఫ్యాబ్రిక్ అనేది మాత్రం ఇక్కడ మనకి చేంజ్ చేశారు చందేరి ఫ్యాబ్రిక్ టూ సైడ్స్ కూడా సారీలో ఏదైతే గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చిందో ఇదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2200 పడుతుంది 2200 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం డిజైనర్ సారీ ఇది ఓకే టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ మనకి ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు కలర్ కూడా మనకి ఏంటంటే స్కై బ్లూ కలర్ కాంబినేషన్ షిమ్మర్ బ్యాక్ గ్రౌండ్ అవునండి మనకి జార్జెట్ మెటీరియల్ దాంట్లోనే మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ ఇచ్చారు బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి కట్ వర్క్ బోర్డర్ ఇది ఎలా అంటే మనకి ఒక నెట్టెడ్ ప్యాచ్ ని మనకి ఇక్కడ అటాచ్ చేశారు క్రీమ్ కలర్ నెట్టెడ్ తీసుకున్నారు దాని పైన అంతా కట్ వర్క్ లాగా మనకి స్టోన్ వర్క్ పిటాయి వర్క్ వచ్చేటట్లు డిజైన్ చేశారు ఇక్కడ కూడా టోటల్ ఫ్లవర్ మనకి పిటాయి వర్క్ లాగా స్టోన్ వర్క్ అంటే త్రీ సైడ్స్ మనకి ఇదే కట్ వర్క్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది మనం మిడిల్ పార్ట్ కూడా ఏదైనా కావాలంటే ప్యాచ్ వర్క్ కూడా చేయించుకోవచ్చు కానీ ఇలా ఉంటేనే బాగుంది ఎందుకంటే స్ప్రే టిష్యూ బ్యాక్ గ్రౌండ్ ఉంది కదా దానికి గోల్డ్ కలర్ సేమ్ మ్యాచింగ్ ఉంది కాబట్టి టోటల్ సారీ అంతా ఇలా ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ చూస్తున్నట్లయితే దీనికి కాంట్రాస్ట్ వస్తుంది అన్నమాట మనకి కాంట్రాస్ట్ లో గోల్డ్ కలర్ మనకి తీసుకున్నారు అంటే మనకి కొంచెం జూట్ ఫ్యాబ్రిక్ ఉన్నటువంటి గోల్డ్ కలర్ తీసుకున్నారు రా సిల్క్ రా సిల్క్ హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి లేస్ నెట్ ఇచ్చారు క్రీమ్ కలర్ మనకి మొత్తం రోజ్ ఫ్లవర్స్ వచ్చినట్టు లేస్ నెట్ తీసుకొని హ్యాండ్స్ కి అంతా కూడా కట్ వర్క్ బోర్డర్ వస్తుంది అంటే సారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ ని బ్లౌజ్ పార్ట్ కి అటాచ్ చేశారు దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయండి మస్టర్డ్ ఎల్లో కలర్ ఇట్లా కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఓకే అండి ఓకే భారతి గారు విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్యూ సో మచ్ ఓకే అండి చూసారు కదండి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి ఇది ఇవాల్టి సుగశ్చుడు తరమా తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే